హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ను ఢిల్లీ నుంచి ఆన్లైన్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు కేంద్రం కొన్ని మినహాయింపులతో లాక్డౌన్ ప్రకటించగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలవుతుందని చెప్పారు. ప్రధాన ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు ఎమర్జెన్సీ కేసులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇదో విచిత్రమైన పరిస్థితిగా వర్ణించిన ఆయన అనారోగ్యానికి గురైన వారు ఎటు వెళ్లాలో తెలియకుండా ఉందని వాపోయారు. అలాంటి వారి కోసం ఈ పోర్టల్ సహాయపడుతుందని చెప్పారు. చాలా మంది వైద్యులు అవసరమైన వారికి సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు సేవకులు ఈ పోర్టల్ పనిచేసేందుకు సహకరిస్తారని చెప్పారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య సేవలను వృద్ధులు దివ్యాంగులకు అందేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ వ్యక్తి సమీపంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఉంటే అలర్ట్ చేస్తుందని మంత్రి తెలిపారు. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కొన్ని కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరికి, డాక్టర్లకు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్జిఓస్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారో ఎన్జిఓస్కు అందరు కూడా పేరు పేరున సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఢిల్లీలో కంట్రోల్ రూమ్లో ఉంటున్నాను. ఈ కంట్రోల్ రూము 24 గంటలు పనిచేస్తుంది. ఇక్కడ సుమారు మా యొక్క దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసము కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాం. ఒక పెద్ద బాధ్యత ఈరోజు నా పైన పెట్టారు. ఆ రకంగా ఈరోజు యావత్ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశము ఇచ్చింది మాకు సికింద్రాబాద్ ప్రజలు. సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆశీస్సులతో, సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, సికింద్రాబాద్ ప్రజల యొక్క మద్దతుతో, పార్టీ కార్యకర్తల యొక్క శ్రమతో, పార్టీ నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నేను దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఒక తెలుగువాడిగా ఈరోజు నేను మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా డాక్టర్లకు, మిగతా బృందానికి అందుబాటులో ఉండండి. పేషెంట్స్ కొంత తెలిసి తెలియక ఫోన్లు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు డాక్టర్లు కానీ పార్టీ కార్యకర్తలు కానీ విసుకోకుండా కష్టంలో ఉన్నటువంటి పేషెంట్స్ను తప్పకుండా తమ మాటలతోటి, తమ కార్యక్రమాలతోటి, సలహాలతోటి వాళ్ళను సేదదీర్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరిని నిరుత్సాహపరచకూడదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.